తలయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి జీవన నిలబడండి. ఏంటి మానస, ఇది దేవుడికి ఇచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈరోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజునే నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నాలేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ వేనా భీమవరం కలెక్టర్ వేనా మాకేం తడి పొట్టదు, ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఆ ఉంది. హైడ్రో సెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ గురించి మాట్లాడాలి. కనెక్షన్? యా, కనెక్షన్. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుంచా మానస? ఎవరండి, ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తి తినండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే, నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును, అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది, అందుకే ఫోన్ లో రోజు మా దపు కబుర్లు ఆడేసుకుని ఉంటాను. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులు ఇమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి, నీ బావ పిచ్చి, అంతా ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయావే నా చేతిలో. ఆడేంటి నేను రక్షించేది? బాగా కాపాడతా. నిన్ను కాపాడేది అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడేవాడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా, నేను వెళ్ళాల్సింది మధుర నగర్ మానస ఇంటికా. మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. అవును సార్, జరిగిందంతా తూచి అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా అనుమానించేలా చేసావు కదరా. ఏంటి ఇంకా తల్లకున్నాం, భోజనానికి ఇంటికెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దగనరా. నాకు ఆకలిగా లేదురా. వంశీ, పొద్దున్న నుంచి నీ పోస్ట్ చూడలేక చస్తున్నావు రా, భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది, రారా బాబు. రారా, తిను. ఏంటన్నా స్పెషల్? నీ స్పెషల్ ఏరా? రమీన్ వీడికి వడ్డించరా. అయ్యి తినరా, తినరా లేకపోతే తిను మొత్తం తిను. అవకాయది ఏరా, ఏం చేస్తున్నారు? అట్లా స్నానం చేస్తున్నావు. నువ్వు తక్కువ కాదురా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరికాయ ఫ్రై, టమాటో పచ్చడి. అరే నాకు ముద్ద పెట్ట. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యను గుర్తొచ్చారా సార్? భార్యను కాదు, నా మూడో భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, హ్యారీ టు పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్ల ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టు మధ్య దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మూడు నెలలు టూర్కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. టింగ్ టింగ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం వెళ్ళిందిదేమి. తలుపు తీయద్దేమో. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే? నిన్న నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే? ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో? ఆ బట్టలు అది ఎవడాడు? అయ్యో, పేరు అడగడం మర్చిపోయానండి. అబ్బాయి, నీ పేరేంటి? ఉత్తు రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. మూడు నెలలు ఊరికెళ్ళడం డే చేసి తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.